హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక మరొకసారి ఈ రైతుల ఖాతాల్లోకి మనకు 25,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. ఇక ఎవరికి జమ చేస్తారు, ఎందుకు జమ చేస్తున్నారు, ఏ పథకానికి సంబంధించి జమ చేస్తున్నారనే వివరాలని కూడా తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున, ఎన్ని ఎకరాలు ఉంటే మనకు అన్ని ఎకరాల వారికి 5,000 రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మనకు కేవలం 5 ఎకరాల వరకు మాత్రమే ఈ రైతు బంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది. ఇక 5 ఎకరాల వారికి మనకు డబ్బులు ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున 25,000 రూపాయలు జమ అయినప్పటికీ కూడా మనకు చాలామంది రైతులకు వివిధ కారణాల చేత అయితే డబ్బులు జమ కాలేదండి. ఇక అటువంటి రైతులందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే వేస్తున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ఎవరైతే గతంలో 5 ఎకరాల వారికి డబ్బులు విడుదల చేసిన జమ కాలేదో వారందరూ కూడా ఒకసారి బ్యాంకు ఖాతాలు అనేది చెక్ చేసుకుని ఈ రైతు బంధు సాయాన్ని అయితే తీసుకోండి. కాబట్టి ఒకేసారి రైతులకైతే 25,000 రూపాయలు జమ అవుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి రైతులు ఒకసారి చెక్ చేసుకున్న డబ్బులు అయితే తీసుకోండి. ఇక దీంతోపాటు కూడా మనకు రైతులకైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 25,000 రూపాయలు మనకు 17 విడత 2,000 రూపాయలను కూడా జమ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం. ఇది అప్డేటు రైతులకు సంబంధించి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి.